नारसिंगी मंडल केन्द्र में एर्पट्ठे मीडिया सामवेश एंपीपी सबिता रवींदर जीटीसी बानापुर कृष्णारेड्डी एंपीपी उपाध्यक्षरालु सुजातलु मात्लाडुतू ग्रामाल अभिवृद्धि जयंगा तेलंगाणा राष्ट्र प्रभुत्वं पनिचेस्तुंदनि अन्नारु। एनआरई एजीएस निधुल द्वारा मंडलंलोनी नालुगु ग्रामाल अभिवृद्धि कोसं संकापूर् जप्निशिवनूर् वल्लूर् शेरिपल्ली ग्रामालकु गानु 40 लक्षल रूपायल निधुलु मंजूरैनट्लु वारु तेलिपारु। निधुल मंजूरुकु कृषि चेसिन मंत्री हरीश राव मेदक एम्मेल्ये पद्मा देवेंदर रेड्डी एंपी कोत्त प्रभाकर रेड्डिलकु ई संदर्भंगा वारु कृतज्ञतलु तेलियजेशारु। ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి హరీష్ రావు గారి సారథ్యంలో పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ కాన్స్టిట్యూన్సీకి దుబ్బాక కాన్స్టిట్యూన్సీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సారథ్యంలో ఎన్ఆర్జిఎస్ నిధుల నుండి మా నార్సింగి మండలానికి సంకాపురంకు 10 లక్షలు శివనూరుకు 10 లక్షలు శేర్పల్లికి 10 లక్షలు వల్లూరుకు 10 లక్షలు మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధిగా పనిచేసి ప్రతి గ్రామానికి ఇంతకుముందు నార్సింగిలో కూడా 25 లక్షల రూపాయలు నర్సంపల్లిలో 20 లక్షల రూపాయలు నర్సంపల్లి తాండాలో 10 లక్షల రూపాయలు భీమరావుపల్లిలో 10 లక్షల రూపాయలు వల్లూరులో 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది। అదే విధంగా ఎస్టీ లింక్ రోడ్లు కూడా ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్ మిర్జాపల్లి రోడ్ నుంచి షేర్పల్లికి 31 లక్షల రూపాయలు అట్లే సంగాపురం తాండాకు కూడా 21 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు ఇటు పద్మదేవేందర్ రెడ్డి గారికి ఇటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి నార్సింగి మండల సర్పంచులు ఎంపీడీసీలు మండలం తరపున ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। ఎవరు మాట్లాడతారు ఇప్పుడు ఎంపీ పేరు లాస్ట్ మేడం నార్సింగి మండలంలోని వివిధ గ్రామాలకు మరి ఎన్ఆర్జీఎస్ వరకు మాకు 10 లక్షస్ వరకు రావడం జరిగింది। అందులో జప్తే శ్రీనూర్కి 10 లక్షస్ అలాగే సంకపూర్కి 10 లక్షస్ అలాగే మళ్ళీ షేర్పల్లికి 10 లక్షస్ ఎంపీ గారి ఆధ్వర్యంలో మన వల్లూరుకి కూడా 10 లక్షస్ రావడం జరిగింది। మాకు వివిధ గ్రామాలు డెవలప్ చేసుకోవడానికి ఎంతో కృషి తోటి మా మీద నమ్మకం తోటి మరి పెద్దలు నమ్మకం పెట్టి మాకు పద్మ దేవేందర్ రెడ్డి గారు అలాగే ఎంపీ గారు మాకు వర్క్ ఇవ్వడం జరిగింది। అలాగే మేము దాని కృషి చేస్తూ మేము ఏ విధమైనా సరే ముందు అడిగేస్తూ మా సర్పంచులు గాని ఎంపీటీసులు గాని కలిసి వర్క్ చేసుకొని మా విలేజ్ లు డెవలప్ చేసుకోవడం జరుగుతుంది। ఈ రోజు నార్సింగి మండలకి మండలానికి సంబంధించి ఎన్ఆర్జిఎస్ నిధుల కింద ఒక్కో షేర్పల్లి గ్రామానికి మెదక్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన షేర్పల్లి గ్రామానికి 10 లక్షలు శంకాపూర్ గ్రామానికి 10 లక్షలు అలాగే జప్తిశివనూర్ గ్రామానికి 10 లక్షలు దుబ్బాక నియోజకవర్గం కింద వల్లూరు గ్రామానికి 10 లక్షలు మన హరీష్ రావు గారి నాయకత్వంలో ఎంపీ గారి నాయకత్వంలో పద్మా మేడం గారి నాయకత్వంలో ఇవి నిధులు మంజూరు కావడం జరిగింది। ఈ నిధులు మంజూరు కావడం ప్రజలు గ్రామాల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నాయి। తెలంగాణ ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారు వచ్చి నుంచి వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తూ ప్రజలకు ఎంతో వారు సేవ చేస్తున్నారు। ఇప్పుడు మా నార్సింగి మండలం తరఫున ఎమ్మెల్యే పద్మమేడం గారికి అలాగే ఎంపీ గారికి మంత్రి హరీష్ రావు గారికి మా మండల తరఫున ప్రజల తరఫున మా ప్రజాప్రతినిధుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను।